గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అనంతపురం నుండి కుమారస్వామి గారు పంపించారు. ఉత్తర ద్వార దర్శనం శైవక్షేత్రాల్లో కూడా చేసే సాంప్రదాయం శాస్త్రీయమేనా అని అడుగుతున్నారు. సంప్రదాయం, సమ్యక్ ప్రదాయం, సంప్రదాయం శాస్త్రీయమేనా అంటే ప్రశ్న ఏమిటి? ఏమిటి శాస్త్రీయము? గ్రంథాలలో ఉన్నదేనా అని ప్రశ్న. శాస్త్రములలో చెప్పబడింది శాస్త్రీయం అని అనుకోవాలి. అయితే వైష్ణవాగమోక్తమైనటువంటి ఈ పండుగ అని మీరు అంటున్నట్లు వైష్ణవులే పాటించాలా? సర్వేశ్వరుడు పాటించవచ్చు కదా. శివుడు, కేశవుడు అనే భేదభావన మానవులమైన మనకే కానీ భగవత్తత్వానికి, దర్శనానికి, దైవానికి లేదు. అంతా ఒకటే, ఇద్దరు ఒకటే అనేటటువంటి భావన శైవ సంప్రదాయంలో ఉన్నంతగా వైష్ణవ సంప్రదాయంలో లేదు. వైష్ణవ ధర్మావలంబులు శివనామస్మరణకు కూడా కాస్త వెనుకంజ వేస్తారేమో కానీ శైవ సంప్రదాయ మార్గస్థులు శివాయ విష్ణు రూపాయ అనబడే మహాభారతాంతర్గత శ్లోకాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తారు. స్మార్త తత్వావలంబులు అన్నింటినీ ఒకటే అని గమనిస్తారు. వాళ్లకు నశివేన వినాదేదే దేవ్యాచన వినాశన నంతివరంతరాస్త్రాస్తి చంద్రశ్చందిక యవచ అన్నట్లుగా భేదభావన లేకుండా ఒకటిగానే చూస్తారు. శివుడు, శివ ఇలా చూస్తామో, విష్ణువు, శివుడు అలాగే భావన చేస్తారు. దైవము అనే భావన అక్కడ ఉంది. ఎప్పుడైతే పౌరాణిక వాంగ్మయంతో కూడిన కథలు మనపైన ప్రభావం చూపిస్తాయో అప్పుడు శైవాగమముల చేత ఇలాగా చెప్పలేదు కదా, ఎందుకు పాటిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి తప్పకుండా క్షేమం కలిగే అంశమే, ఎలా చూసినా కూడా పరమేశ్వరుడు ఒక్కడే అయి ఉన్నాడు అనేటటువంటి భావనతో మనం పాటించవచ్చును. కేవల శైవావలంబులలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పాలి. భక్తి మార్గం ప్రబలింది కాబట్టి భక్తి మార్గ రూపంలో దైవాలు చూస్తున్నారు. ఆగమ ధర్మాలు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటివి చెప్పలేదనే చెప్పాలి. విష్ణువాలయాలలో, రంగనాథ స్వామి దేవాలయంలో ఉండేటటువంటి ఈ సంప్రదాయాన్ని, విభీషణ మార్గ సంప్రదాయాన్ని అన్ని విష్ణువాలయాలలో ఎలా పాటిస్తున్నారో ఈనాటి కాలంలో భక్తి తత్పరతతో ఇతర ఆలయాల్లో కూడా పాటిస్తున్నారు. ఎక్కడ మంచి ఉంటుందో మంచిని స్వీకరించాలి కదా, ఇలా భావన చేద్దాం.